జగన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల వ్యాఖ్యలతో అనంతపురం యాడికిలో కలకలం రేగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష నేత జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ నిరసన ర్యాలీ చేపట్టింది. జగన్ పర్యటనను అడ్డుకునేందుకు వెళుతున్న చంద్రధండును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ వైసీపీ కార్యకర్తలు పోటీ పోటీగా బైక్ ర్యాలీ చేపట్టారు. ముందస్తు జాగ్రత్తగా యాడికిలో భారీగా పోలీసులు బలగాలు మోహరించారు. జగన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల వ్యాఖ్యలతో అనంతపురం యాడికిలో కలకలం రేగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష నేత జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ నిరసన ర్యాలీ చేపట్టింది. జగన్ పర్యటనను అడ్డుకునేందుకు వెళుతున్న చంద్రదండును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ వైసీపీ కార్యకర్తలు పోటాపోటీగా బైక్ ర్యాలీ చేపట్టారు. ముందస్తు జాగ్రత్తగా యాడికిలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. ఇక ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే చౌదరి గారు. చౌదరి గారు నమస్తే అండి. నమస్కారం. ఈ జగన్ రైతు భరోసా యాత్రను అడ్డుకోవాలని టీడీపీ ఎందుకు ప్రయత్నించిందంటారు? అసలు యాడికిలో ఉద్రిక్తతకు కారణం ఎవరంటారు? జగన్మోహన్ రెడ్డి ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడైనా తిరిగే హక్కు ఆయనకు ఉంది. దేశంలో ఎక్కడైనా వెళ్ళచ్చు. కొన్ని అశాంతి అలజడులున్న తప్ప అదేవిధంగా సిద్ధ ప్రదేశాలు ఏవైనా అక్కడ ఏదైనా నియంత్రించేస్తారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసులకు ఉంది, ఆ ప్రభుత్వాలకు ఉంది. కానీ ఈయన ఈ యొక్క ఏ రైతుల భరోసా యాత్ర పేరుతో వస్తూ తాడిపత్రి అనంతపురం జిల్లాలో తాడిపత్రి నియోజకవర్గంలో ఒక అనాగరికంగా అమానుషంగా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దాంట్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రినే మీరు చెప్పులతో కొట్టండి అనేటువంటి ఒక ప్రకటన మీడియా ముందర మాట్లాడాడంటే ఇది తప్పకుండా జిల్లాలో కొంత ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మనోభావాలు దెబ్బతినే రీతిలో ఈ యొక్క వ్యాఖ్యలు ఉన్నాయనేది మా అందరి అభిప్రాయం. తర్వాత సరే ఆ వ్యాఖ్యానంలో అది ఏ సందర్భంలో మాట్లాడినా ఏం చేసినా కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా చదువుకున్న విద్యావంతుడుగా కాకుండా ఒక విద్యా విహీనుడుగా నేరమయమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి నేరగాడుగా అదేవిధంగా ఒక ఆర్థిక ఉగ్రవాదిగా మాట్లాడే మాటలు ఇవా అనేటువంటి భావన కూడా అందరిలో కలుగుతా ఉంది. అశాంతికి హింసను ప్రోత్సహించి ప్రేరేపించే రీతిలో ఆ వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అది దాన్ని ఎందుకంటే అక్కడ స్థానికంగా కొందరి యొక్క అంటే ముఖ్యమంత్రి గారిని మా నేతను మాట్లాడారనేటువంటి భావన ఉన్నప్పుడు మేము నాయకులు అదుపు చేయాలని కూడా కార్యకర్తలు అక్కడక్కడ ఈ దీన్ని ఎదుర్కొనాలా, ఈ ఆయన మాట్లాడే భాష సరైంది కాదు, నిరసన తెలియజేయాలనేటువంటి ఆలోచన అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ ఇంకా లేదా ఇతరత్ర ఆయన అభిమానించే వ్యక్తులకు కానీ ఉండేటువంటి సందర్భంలో అది తెలుగుదేశం పార్టీకి కానీ లేదా ఇతరులకు కానీ ఏమాత్రం సంబంధం లేదు. అది వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు దీన్ని ఒక వాళ్ళకు జరిగినటువంటి అన్యాయంగా వాళ్ళకు జరిగినటువంటి గాయంగా భావిస్తున్నారు. అందుకనే అక్కడ నిరసనలు ఇవి తెలియజేయడానికి సిద్ధమయ్యారు తప్ప పార్టీ కానీ లేదా ప్రభుత్వం కానీ ఎక్కడ ఆయన స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో తిరగచ్చు, ప్రజా ఉద్యమాలు చేయొచ్చు, తర్వాత ప్రభుత్వం మీద ఏదైనా విమర్శలు చేయొచ్చు, ప్రజా మన్నలను పొందొచ్చు, ఎన్ని భరోసా యాత్రలైనా ఎన్ని ఓదార్పులైనా చేసుకోవడానికి హక్కు ఆయనకుంది. కానీ దాన్ని ఉల్లంఘించి తాను ఎక్కడ పోతే అక్కడ ఈ దేశ ద్రోహానికి పాల్పడే రీతిలో కొన్ని చోట్ల అదేవిధంగా మీకు ఒకటే గిడ్డు ఈశ్వరి అని ఎమ్మెల్యే ఉన్నారు, ఆమె ద్వారా ఈయన సమక్షంలో ముఖ్యమంత్రి గారు తల నరకండి అని చెప్పి గతంలో మాట్లాడచ్చు. అంటే దేనికి సంకేతం అంటే ఈ మాఫియా రాజ్యం వెళ్ళడానిక, రాయలసీమలో ఉన్నటువంటి ఫ్యాక్షన్ మనస్తత్వం కరుడుగట్టిన నేరమయమైన జీవితం ఎర్రచందనం స్మగ్లర్స్ తో కూడా
సింహాసనం వ్యక్తి ఏమి ఈ మాఫియా రాజ్యం వెళ్ళాలి ఆ రాష్ట్రంలో. ప్రజాసంబద్ధంగా ఆయన ప్రతిపక్ష పాత్ర నేతగా ఇచ్చిన హోదాను మర్చిపోయి అదే విధంగానే ఈ ఆయన ఈ ఉగ్రవాదంలో మీద నమ్మకం ఉందో ఆ ఉగ్రవాది రకంగా మరి తుపాకీ బట్టి ఏమైనా రాజ్యం వెళ్ళాలనుకున్నాడా? ఇది సరైన పంత కాదనేటువంటి అందరి అభిప్రాయం. అయితే చౌదరి గారు, ఒకరినొకరు మాటలు తోటలు పీల్చుకుంటూ విమర్శలు చేయడం వల్ల ఇటువంటి భయాందోళన ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు, మీరు దీని మీద ఎలా స్పందిస్తారు? మరి నేను ఒకటే, ఒకరినొకరు కాదు, నేనేంటంటే మీరు చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిపక్ష నేతగా మరి వీళ్ళ నాన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉన్నాడు, అప్పుడు ప్రతిపక్ష నేతగా హుందాగా వివరించాడా లేదా? ఎప్పుడైనా ఇలాంటి భాషా ప్రయోగం ఆయన చేశాడు అంటే ఆయన యొక్క విజ్ఞత అది, ఉన్నటువంటి రాజకీయ అనుభవం అది, ఆయనలో ఉన్నటువంటి వ్యక్తిత్వం అది, ఆయన పరిపక్వత అది. ఇతను అంటే మనం కూడా ఒకటి అనుకోవాలి, నేను కూడా కార్యకర్తలు కలిపి మనం చేసాం ఈ ద్వారా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ విధమైన భాషా ప్రయోగం చేయడం అనేది అది సహజ సిద్ధమైనటువంటి ఆలోచన. ఎందుకంటే అతనిలో ఉన్న అపరిచితుడు ఎవరైతే ఉన్నాడో అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాడు, ఆ అపరిచితుడు బయటకు వచ్చినప్పుడు ఈ విధంగా మాట్లాడుతుంటాడు. కాబట్టి అతని అసలైనటువంటి వ్యక్తిత్వం, విలక్షణమైనటువంటి విధానం, ఆయనలో ఉన్నటువంటి హింసాత్మకమైనటువంటి ధోరణి, ఆయనలో ఉన్నటువంటి కరుడుగట్టిన క్రూర మనస్తత్వానికి, అదేవిధంగా ఫ్యాక్షన్ మనస్తత్వానికి, అదేవిధంగా ఆర్థికంగా తాను ఏ విధంగా ఎవడు బలైనా బాధ లేదు అనేటువంటి మానవత్వాన్ని మరిచి ఆయన ఒక ఆర్థిక నేరగాడుగా మారి ఎంతో మంది ఐఏఎస్ ఇతర అధికారులను కూడా బలి చేసి అయినా కూడా పాశవిక పైశాచిక ఆనందం అనేటువంటి వ్యక్తికి నుండి ఇంతకంటే ఏం ఆశిస్తాం? ఎండమావల్లో నీరుని ఆశించినట్లు ఉంటుంది. అందుకని ఆయన నుంచి మంచి పదాలు వస్తాయి, ఆయన నుంచి మంచి భాష ప్రయోగం జరుగుతుందని చెప్పి ఆశించడం అనేది నా వ్యక్తిగతంగా మాత్రం తప్పని అనిపిస్తుంది. ఆయనకు ఉన్నటువంటి అపరిస్థితుడు బయటకు వస్తుంటాడు. ఏమంటే ప్రజలు గమనిస్తా ఉన్నారు, ప్రధాన ప్రతిపక్ష నేత హోదాగా ఒక చిన్న వయసులో ఇచ్చి వచ్చినటువంటి వ్యక్తి దాన్ని సమర్థవంతంగా నిర్వహించి ప్రజల నుండి సానుభూతి పొందాలి తప్ప ప్రజల్ని, ప్రభుత్వాల్ని, అదేవిధంగా ఇతర వ్యక్తుల్ని భయపెట్టేటువంటి రీతిలో, వాళ్ళందరినీ కూడా బెదిరించేటువంటి రీతిలో, ప్రజల్లో అయోమయం కలిగే రీతిలో, అదేవిధంగా హింసను ప్రదర్శించే రీతిలో మాట్లాడడం అనేది అతనికి ఆయన స్థాయికి తగదు అనేటువంటి నా భావన. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్ చౌదరి గారు. శివుడు, శివుని దేవాలయం భూములు చెన్నైలో 1,000 కోట్ల రూపాయల భూములను 22 కోట్ల రూపాయలు తన 22 కోట్ల రూపాయలకే తన బినామీలకు అమ్ముకుంటా ఉన్నాడు అని అంటే, చివరికి గుడిని, గుడిలో లింగాన్ని కూడా సైతం మింగేసే ఈ చంద్రబాబు నాయుడు అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే దాని మీద ప్రతిజ్ఞ చేయమని చెప్పి పిల్లల చేత ప్రతిజ్ఞ చేయిస్తూ ఉన్నాడు. దానికి ప్రతిజ్ఞ చేయండి అని చెప్పి ఆంధ్ర రాష్ట్రం ప్రజలకు చేత తాను ప్రమాణం చేయండి అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఆగి ప్రమాణం చేయండి అని చెప్తా ఉన్నాడు. నిజంగా ఈ ప్రమాణం అన్నది నిజంగా జరగాలి అని అంటే, నవనిర్మాణ దీక్షలు ఆయన చెప్పింది ఏదైనా నిజంగా జరగాలనంటే చేయాల్సింది ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కనపడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొడితేనే అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజంగా. చంద్రబాబు నాయుడు గారు ఈ 2 ఏళ్లలో చేయని మోసం లేదు. ఎన్నికలకు ముందు రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసం చేశాడు. ఎన్నికలు అయిపోయాయి, రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు రుణాలు మాఫీ కాక. చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా రుణాలు మాఫీ అయిపోయాయని చెప్పి ఇవాళ అబద్ధాలు కూడా చెప్తా ఉన్నారు. పద్ధతి కాదు, సంస్కారం కాదు. 10 నిమిషాలు నీ మీద చెప్పులు వేపిస్తారు రేపు యాడికిలో, కానీ అది సంస్కారం కాదు. ఎందుకంటే ఒక మంచి పెద్ద ఇంట్లో పుట్టినాను, అంత చదువుకున్నాను కాబట్టి నేను ఆ పని చేయను మంచిది కాదు. అంతేకాని చెప్పులతో వేసిన పెద్ద పని కాదు. ఎవడో ఏమంటే వేస్తారు పోతారు, పద్ధతి కాదు, సంస్కారమైన పదం కాదు. కాబట్టి నువ్వు క్షమాపణ చెప్తే బాగుంటుంది, ప్రజలు క్షమాపణ చెప్పి ఊరుకొద్దు, తప్పుగా మాట్లాడినవు ఆవేశంలో మాట్లాడినా కానీ ఇట్లా మాటలు రాకూడదు. చెప్పండి, యాడికిలో పొద్దున్నే చెప్పులతో నేను వేపిస్తాను, ఏమొచ్చా? ఏం రాదు. ఏమంటారు నన్నంటారు నిన్నరు సంస్కారహీనుడు అంటారు. ప్రభాకర్ రెడ్డి సంస్కారం లేనివాడు. ఈ కాలంలో ఇంకా చెప్పులు రేనే పదమే లేదు మన ఇండల్లో. ఎంత మాట అన్నావు నువ్వు? ఇది ఓర్వరు ప్రజలు ఇలాంటి మాటలు
నిజంగా అమరావతి భూములు, అమరావతి అమరావతీశ్వరుడు అంటే శివుడు, శివుని దేవాలయం భూములు చెన్నైలో 1,000 కోట్ల రూపాయల భూములను 22 కోట్ల రూపాయలు తన బినా 22 కోట్ల రూపాయలకే తన బినామీలకు అమ్ముకుంటా ఉన్నాడు అని అంటే, చివరికి గుడిని, గుడిలో లింగాన్ని కూడా సైతం మింగేసే ఈ చంద్రబాబు నాయుడు అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే, దాని మీద ప్రతిజ్ఞ చేయమని చెప్పి పిల్లలను పిల్లల చేత ప్రతిజ్ఞ చేయిస్తూ ఉన్నాడు. దానికి ప్రతిజ్ఞ చేయండి అని చెప్పి ఆంధ్ర రాష్ట్రం ప్రజల చేత తాను ప్రమాణం చేయండి అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఆగి ప్రమాణం చేయండి అని చెప్తా ఉన్నాడు. నిజంగా ఈ ప్రమాణం అన్నది నిజంగా జరగాలి అని అంటే, నవనిర్మాణ దీక్షలు ఆయన చెప్పింది ఏదైనా నిజంగా జరగాలనంటే చేయాల్సింది ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పడితే, ఎక్కడ కనపడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొడితేనే అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ 2 ఏళ్లలో చేయని మోసం లేదు. ఎన్నికలకు ముందు రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసం చేశాడు. ఎన్నికలు అయిపోయాయి, రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు రుణాలు మాఫీ కాక. చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా రుణాలు మాఫీ అయిపోయాయని చెప్పి ఇవాళ అబద్ధాలు కూడా చెప్తా ఉన్నారు. పద్ధతి కాదు, సంస్కారం కాదు. 10 నిమిషాలు నీ మీద చెప్పులు వేపిస్తారు రేపు యాడికిలో, కానీ అది సంస్కారం కాదు. ఎందుకంటే ఒక మంచి పెద్ద ఇంట్లో పుట్టినాను, అంత ఇంత చదువుకున్నాను కాబట్టి నేను ఆ పని చేయను మంచిది కాదు. అందుకని చెప్పులతో వేసిన పెద్ద పని కాదు. ఎవడో ఏమంటే వేస్తారు పోతారు, పద్ధతి కాదు. సంస్కారమైన పదం కాదు కాబట్టి నువ్వు క్షమాపణ చెప్తే బాగుంటుంది, ప్రజలు క్షమాపణ చెప్పి ఊరుకొద్దు. తప్పుగా మాట్లాడినావు, ఆవేశంలో మాట్లాడినా కానీ ఇట్లా మాటలు రాకూడదు. చెప్పండి, యాడికిలో పొద్దున్నే చెప్పులతో నేను వేపిస్తాను. ఏమొచ్చా, ఏం రాదు. ఏమంటారు నన్నంటారు, నిన్నరా సంస్కారహీనుడు అంటారు ప్రభాకర్ రెడ్డి, సంస్కారం లేనివాడు. ఈ కాలంలో ఇంకా చెప్పులు రేనే పదమే లేదు మన ఇండల్లో.